శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 21/12/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివబాబా తప్ప మీకు ఇక్కడ ఇంకేమీ లేదు. కావున ఈ దేహపు అభిమానము నుండి దూరంగా ఖాళీగా నిరుపేదలుగా కావాలి. నిరుపేదల నుండే యువరాజులుగా అవుతారు. డ్రామా యథార్థపు జ్ఞానము అత్యంత గుహ్యమైనది. ఈ రోగము ఎందుకు వచ్చింది? ఇలా చేయకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. ఈ విఘ్నము ఎందుకు వచ్చింది? బంధనము ఎందుకు వచ్చింది? ఈ ఆలోచనలన్నీ డ్రామా యథార్థ జ్ఞానము ద్వారా సమాప్తమైపోతాయి. ఎందుకంటే డ్రామా అనుసారంగా ఏదైతే జరగవలసి ఉందో అదే జరిగింది. కల్పపూర్వము కూడా అదే జరిగింది. ఇది పాత శరీరము, కావున దీనికి కుట్లు కూడా పడవలసిందే. కావున ఎటువంటి ఆలోచనలు కలగవు. ఇక్కడ మీరు శివబాబా స్మృతిలో కూర్చున్నారు. శ్రీకృష్ణుడిని వారసత్వపు రూపంలో గుర్తు చేసుకుంటారు. శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. వారు ద్వాపరయుగంలోనికి రారు. భగవద్గీత భారతదేశపు ధర్మశాస్త్రము. ఇది అందరి ధర్మశాస్త్రము కూడా. శ్రీమత్ సర్వశాస్త్రమయి శిరోమణి గీత, అనగా అది అన్నింటికంటే ఉత్తమమైనది. అందరికన్నా ఉత్తమమైన వారు శ్రీశ్రీ అయిన శివబాబా. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. శ్రీకృష్ణుడిని ఎప్పుడూ శ్రీశ్రీ అని అనరు. శ్రీశ్రీ శ్రీకృష్ణుడు, శ్రీశ్రీ శ్రీరాముడు అని అనరు. దేవతలందరినీ కేవలం శ్రీ అని మాత్రమే అంటారు. శివబాబా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారు వచ్చి అందరినీ శ్రేష్టముగా తయారు చేస్తారు. శ్రేష్టాతి శ్రేష్ఠుడు భగవంతుడు. శ్రీశ్రీ అనగా అందరికన్నా శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడుగా ఉన్నవారి పేరు ప్రఖ్యాతమవుతుంది. అందరికన్నా ఉన్నతమైన వారు పరంపిత పరమాత్మ. ఆ తర్వాత ఉన్నతమైన వారు వారి రచన అయిన బ్రహ్మ విష్ణు శంకరులు. బాబా మీకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యమును అర్థము చేయిస్తున్నారు. వారు రచయిత. వారి సంతానులైన మీరందరూ రచన. అవినాశీ జ్ఞానయజ్ఞంలో అనేక విఘ్నాలు కలుగుతాయి. కన్యలు మాతలపై కూడా విఘ్నాలు కలుగుతాయి. బంధనాలలో ఉన్నవారు చాలా సహిస్తారు. కావున డ్రామా అనుసారంగా మా పాత్ర ఇలా ఉంది అని అర్థము చేసుకోవాలి. విఘ్నాలు కలిగాక ఇలా చేయకపోతే ఇలా జరిగి ఉండేది కాదు, ఇలా చేయకపోతే జ్వరం వచ్చేది కాదు అనే ఆలోచనలు ఎప్పుడూ కలగకూడదు. కల్పపూర్వము కూడా మీరు ఈ విధంగా పురుషార్థము చేశారు. అప్పుడు కూడా కష్టాలు కలిగాయి. పాత శరీరానికి కుట్లు కూడా పడవలసిందే. అంతిమ సమయము వరకు రిపేర్లు జరుగుతూనే ఉంటాయి. ఈ శరీరము ఆత్మకు పాత ఇల్లు. ఇప్పుడు అందరి ఆత్మ పాతగా ఉన్నది. ఆత్మలో ఎటువంటి శక్తి లేదు. శక్తి లేని కారణంగానే బలహీనమైన వ్యక్తులు దుఃఖాన్ని అనుభవిస్తారు. మాయ బలహీనులకు ఎంతగానో దుఃఖాన్ని కలిగిస్తుంది. భారతవాసులైన మీరు చాలా బలహీనంగా ఉన్నారు. మొదట మీరే శక్తివంతులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ మిమ్మల్ని బలహీనంగా చేసింది. దానిపై మరలా విజయాన్ని పొందాలి. మాయ మీకు అర్ధకల్పపు శత్రువు. మాయపై విజయాన్ని పొందినప్పుడే మీరు జగత్తును జయించగలరు. మీరు ఈ శరీరపు అభిమానము నుండి కూడా దూరంగా ఖాళీగా అయిపోండి. ఇక్కడ మీకు ఎవ్వరూ లేరు.
ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని బాబా అంటారు. కావున మీరు నిరుపేదలుగా కావలసి ఉంటుంది. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలి, శ్రీమతముపై నడవాలి, అన్నింటినీ బాబాకు సమర్పణ చేసేయాలి. సత్యమైన హృదయముపై తండ్రి సంతుష్టులవుతారు. ఎవరైతే వికారాలలోనికి వెళ్తూ మేము బాబాను స్మృతి చేస్తున్నాము అని అంటారో వారు తమను తాము సంతోషపెట్టుకుంటుంటారు. ఇక్కడ మీరు ముఖ్యముగా పవిత్రతను ధారణ చేయాలి. మీరందరూ బ్రహ్మకుమార కుమారీలు. పరస్పరంలో మీ మధ్య ఎటువంటి వికారపు విషయమూ లేదు. మీరు పవిత్రత విషయములో చాలా ఖచ్చితముగా ఉండాలి. ధర్మరాజు అయిన శివబాబా వద్ద మీరు ఎప్పుడూ అబద్ధము చెప్పరాదు, లేకపోతే కఠినమైన శిక్షలను అనుభవించవలసి వస్తుంది. ఎప్పుడైనా మీ ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే, "బాబా, మాచే ఈ పొరపాటు జరిగింది, మాయ దెబ్బతీసింది" అని బాబాకు చెప్పాలి. మీ పరిస్థితికి అనుగుణంగా బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తారు. పిల్లలను చాలా ప్రేమగా పాలన చేయాలి. ఎప్పుడూ వారిని కొట్టకూడదు. భోజనము ఆపడము, మిఠాయిలు ఇవ్వకుండా ఉండడము, ఇలా వారిని బాగు చేయాలి. పిల్లలను కొట్టడము అనగా క్రోధానికి గుర్తు. అది కూడా మహాత్ములపై క్రోధము చేయటము లాంటిదే. చిన్నపిల్లలు అనగా మహాత్ములతో సమానమైన వారు. కావున పిల్లలను ఎప్పుడూ కొట్టకూడదు. వారిని తిట్టడానికి కూడా వీల్లేదు. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటంలో మీ ఒక్కొక్క గవ్వను సఫలము చేసుకోవాలి. బ్రహ్మబాబా సమానముగా సరెండరై ట్రస్టీలుగా ఉండాలి. వరదానము ప్రతి ఆత్మ సంబంధ సంపర్కములోనికి వస్తూ అన్ని ప్రశ్నల నుండి దూరముగా ఉండే సదా ప్రసన్న చిత్తభవ. ప్రతి ఆత్మ సంబంధ సంపర్కములోనికి వస్తూ కూడా ఎప్పుడూ మనస్సులో, "వీరు ఇలా ఎందుకు చేస్తారు, లేక ఎందుకు అంటారు, ఈ విషయం ఇలా కాదు, ఇలా ఉండాలి" అన్న ప్రశ్నలు ఉత్పన్నము కాకూడదు. ఎవరైతే ప్రశ్నల నుండి దూరంగా ఉంటారో వారే ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్: మీ నయనాలలో బిందురూపుడైన తండ్రిని నింపుకున్నట్లయితే ఇంకేమీ ఇమడజాలవు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. వందే మాతరం. సలాం మాలేకం. మీ జయ జయ హో. ఓం శాంతి.